భారతదేశపు విశిష్ట పండితులు మరియు భారతరత్న అవార్డు గ్రహీత రాజనీతిజ్ఞుల్లో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరోలులోని మండల అభివృద్ధి కార్యాలయంలో మండల విద్యాశాఖ మొదటి అధికారి కావడి వెంకటేశ్వర్లు, రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అలాగే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నంలు మాట్లాడారు. రాధాకృష్ణ చిన్ననాటి నుండి విశిష్ట తెలివితేటలు గల వ్యక్తి అని, ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి అనేక విశ్వవిద్యాలయాల్లో గురువుగా సేవలు అందించి ఉత్తమ విద్యార్థులను తయారు చేసి తమ మేధాశక్తితో రెండవ రాష్ట్రపతిగా విశేష సేవలు చేశారని కొనియాడారు. రాష్ట్రపతి అయిన సందర్భంగా విద్యార్థులు అతన్ని సన్మానించాలని అడగగా, తనను వ్యక్తిగతంగా సన్మానించే బదులు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల్ని గౌరవించే రోజుగా చేయాలని వారిని కోరారు. అప్పటి నుండి ఉపాధ్యాయ దినోత్సవం వచ్చిందని, ఇంతటి గొప్ప వ్యక్తి రాధాకృష్ణని నేటి ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎస్కో కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి, సిఆర్పీలు రామంజనేయులు, నారాయణ, రామంజి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధ్యాయ లోకానికి శుభదినం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా యావత్ భారతదేశం మొత్తం కూడా గర్వంగా జరుపుకున్నటువంటి శుభదినం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం రోజున ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా ఒక దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటున్నాం. ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పుకోవాలంటే, ఈయన 1888 నాటి మద్రాస్, నేటి చెన్నైలోని తిరుత్తరేణి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వీళ్ళ కుటుంబం నెల్లూరు వాసి అయినా కూడా వీళ్ళు పోయి స్థానికంగా అక్కడ స్థిరపడడం జరిగింది. ఈయన అంచెలు అంచెలుగా చదువుకున్నాక యూనివర్సిటీలలో ఛాన్సలర్గా, వైస్ ఛాన్సలర్గా, అధ్యాపకునిగా పనిచేయడం జరిగింది. తదనంతరం ఎటువంటి రాజకీయ పార్టీల పరంగా లేకుండా స్వతంత్ర పార్టీగా, స్వతంత్ర అభ్యర్థిగా ఇతను భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఒక అధ్యాపకునిగా ఉండి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కాబట్టి, అదేవిధంగా నోబెల్ బహుమతికి నామినేటెడ్ 27 ప్రపంచంలోనే నామినేటెడ్గా ఏకైక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్గా చెప్పవచ్చు. అందుకు ఈయన పుట్టినరోజు సందర్భంగా యావత్ ఉపాధ్యాయ లోకం కూడా ఉపాధ్యాయ దినోత్సవము, టీచర్స్ డే అనేది చక్కగా అన్ని చోట్ల జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో కొమరంలో కూడా ఈరోజు అందరం విద్యార్థులము, ఉపాధ్యాయులము అందరం కూడా టీచర్స్ డేని సంతోషంగా జరుపుకున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కొనకరమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, జూనియర్ లైన్మెన్, మహిళా పోలీసు సిబ్బంది కొరత ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించి